హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇక్కడ నుంచి మనకు గ్యాస్ సిలిండర్ పైన సబ్సిడీ ఉండదని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్లో మన యొక్క కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోలియం సబ్సిడీకి సంబంధించి ఒక బిల్లు అయితే ప్రవేశపెట్టారు సో అందులో భాగంగా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో యొక్క అప్డేట్ ఏంటో నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే దీనితో పాటు మన యొక్క ఏపీ రాష్ట్రంలో అమరావతిలో ఉన్నటువంటి హైకోర్టుని కర్నూలుకు తరలించేందుకు లైన్ అయితే క్లియర్ అయిందండి సో ఇక్కడ నుంచి మనకు హైకోర్టు అనేది డైరెక్ట్గా కర్నూలుకు అయితే మార్చి వేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది సో యొక్క అప్డేట్ని కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా మీరు పొందాలి అనుకుంటే వెంటనే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చే గంట సంబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మీ యొక్క మొబైల్కి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీ మొబైల్కి వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం మొదటగా ఈ యొక్క హైకోర్టు తరలింపుపై వచ్చినటువంటి అప్డేట్ గురించి ఫ్రెండ్స్ మనం మొదటగా మన యొక్క ఏపీ రాష్ట్రంలో హైకోర్టు తరలింపుపై వచ్చినటువంటి అప్డేట్ గురించి చూద్దాం తర్వాత నేను మీకు గ్యాస్ సబ్సిడీ గురించి వచ్చినటువంటి అప్డేట్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్లారిటీగా చూడవచ్చు హైకోర్టు తరలింపుపై కేంద్రం స్పందన అని చెప్పేసి మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అమరావతిలోని హైకోర్టు తరలింపుపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయం అని కేంద్రం పేర్కొంది ఉన్నత న్యాయస్థానం తరలింపుపై గత ఏడాది ఫిబ్రవరిలోనే సీఎం జగన్ ప్రతిపాదనలు పంపారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు కర్నూలుకు హైకోర్టును తరలించే నిర్ణయం ప్రస్తుతం ఏపీ హైకోర్టు సబ్జుడీస్ పరిధిలో ఉందన్నారు అయితే హైకోర్టు నిర్వహణ ఖర్చు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిదేనని రవిశంకర్ వెల్లడించారు సో ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ని బట్టి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఈ యొక్క హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకి అయితే తరలిస్తుందండి సో ఈ యొక్క తరలించే కార్యక్రమంలో ఎంత ఖర్చు సరే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సిందేననేసి అనేసి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అప్డేట్ అయితే ఇచ్చిందండి అయితే ఇక నుంచి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కర్నూలులో ఉంటుందండి సో ఇప్పుడు మనం గ్యాస్ సిలిండర్లపై వచ్చినటువంటి అప్డేట్ గురించి క్లారిటీగా చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్లారిటీగా చూసుకుంటే గ్యాస్ సిలిండర్లపైన సబ్సిడీ ఉండదని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్లో పెట్రోలియం సబ్సిడీ కోసం కేంద్రం పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్లు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైకి సంబంధించి నలభై వేల కోట్లు కేటాయించింది దీంతో కిరోసిన్ గ్యాస్ సబ్సిడీని భారీగా తగ్గించడం లేదా సబ్సిడీని ఎత్తివేస్తారని స్పష్టమవుతుంది ప్రస్తుతం అల్పాదాయ వర్గాలకు ఏడాదికి పన్నెండు సిలిండర్లపై సబ్సిడీ ఇస్తున్నారు తాజా కేటాయింపులతో దాదాపు ఇరవై కోట్ల మంది లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీపై కాకుండా అసలు ధరకు ఇవ్వనున్నారు సో ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ని బట్టి మనకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఈ యొక్క గ్యాస్ సిలిండర్లపైన సబ్సిడీ అనేది భారీగా తగ్గించడమైనా జరుగుతుంది లేదంటే పూర్తిగా ఎత్తివేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి త్వరలో మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు సో యొక్క అప్డేట్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మీరు ఈ వీడియో కింద రెడ్డి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే డైరెక్ట్గా మీరు మీ యొక్క మొబైల్లో పొందొచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జాయింగ్